కోవూరు టీడీపీలో జోష్ నెలకొందా? చంద్రబాబు ఆదేశాలతో క్యాడర్లో ఉత్సాహం ఉరకలేస్తోందా? వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమ్ముళ్లు సక్సెస్ అయ్యారా? టీడీపీ జనసేన కలయికతో ఇరు పార్టీల శ్రేణులు ఐకమత్యంతో ముందుకు సాగుతున్నారా? టీడీపీ తరపున బరిలో దిగేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారా? కొవ్వూరు టీడీపీలో జోష్. బరిలో దిగేందుకు ఆశావాహుల పోటీ. టీడీపీ జనసేన కలయికతో టెన్షన్లో వైసీపీ. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అధికార వైసీపీ తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు తెలుగు తమ్ముళ్లు వెనుకాడారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇన్నాళ్లు అధికార పార్టీకి భయపడి దూరంగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో నేతలంతా ఒక్కతాటిపైకొచ్చి వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. దీనికి తోడు టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఇరు పార్టీల శ్రేణులు ఐకమత్యంతో అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. నియోజకవర్గంలో అధికార వైసీపీ నాయకుల కక్ష సాధింపు చర్యలు పెరిగిపోవడంతో స్థానిక టీడీపీ నాయకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టడానికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో పార్టీ క్యాడర్లో జోష్ నింపింది. నియోజకవర్గ పగ్గాలను ఇద్దరు నేతల చేతిలో పెట్టడంతో పాటు ద్విసభ్య కమిటీని నియమించారు. కమిటీలో సభ్యులుగా సీనియర్ నాయకులు జొన్నలగడ్డ చౌదరి, కంఠమణి రామకృష్ణలను నియమించారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలనిచ్చింది. నాయకులు, కార్యకర్తలు అందరినీ వీరిద్దరూ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలంతా ఏకతాటిపైకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో కొవ్వూరు నుంచి జవహర్ పోటీ చేసి గెలుపొందగా 2019 ఎన్నికల్లో వంగలపూడి అనిత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో కొవ్వూరు బరిలో దిగేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జవహర్ కూడా టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి సన్నిహితంగా ఉంటూ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన జవహర్ ఇప్పుడు కొవ్వూరు నుంచి మళ్లీ రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. ఇక మరో మాజీ మంత్రి పీతల సుజాత కూడా కొవ్వూరు టికెట్ను ఆశిస్తున్నారు. మహిళల కోటాలో తనకు టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ఆశావహులు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన రాపాక సుబ్బారావు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. ద్విసభ్య కమిటీ సభ్యులతో ఎక్కువగా కలిసి పనిచేయడం, టీడీపీ క్యాడర్తో మంచి సంబంధాలు ఉండటం ఆయనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. అయితే మారిన సమీకరణాల నేపథ్యంలో కొత్త వారికి అవకాశం లభిస్తే రాపాక సుబ్బారావు ముందుంటారని టాక్ వినిపిస్తోంది. ఈ కోవలోనే గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావు కొవ్వూరు టీడీపీ టికెట్ రేసులో ఉన్నట్లు కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు కొవ్వూరులో వివాదరహితుడికి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో ముప్పటి వెంకటేశ్వరరావు పేరు బలంగా వినిపిస్తోంది. మరోవైపు కొవ్వూరులో ఓటమి భయం పట్టుకున్న వైసీపీ అభ్యర్థిని మార్చింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న రాష్ట్ర మంత్రి తానేటి వనితను గోపాలపురం నియోజకవర్గానికి బదిలీ చేశారు. గతంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు కొవ్వూరు వైసీపీ బాధ్యతలు అప్పగించారు. తలారి వెంకట్రావు ఈసారి ఖచ్చితంగా ఓటమి పాలవుతారని, గోపాలపురం నియోజకవర్గంలోనే పట్టులేని వ్యక్తిని కొవ్వూరు నియోజకవర్గానికి తీసుకొస్తే వైసీపీకి ఒరిగేదేమీ లేదని సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొవ్వూరులో టీడీపీ తరఫున ఎవరు బరిలో దిగినా విజయం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది.